దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయము 30వ వచనం 31వ వచనం. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుక్తము చేయును. వింటున్న ఈ వాగ్దానం మంచి దేవుడు మన అందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మన ముందర నడిచే దేవుడు. మన ముందర ఆయన నడవటం ఎంత మనకి ధైర్యం, ఎంత మనకి అండ. మన ముందు ఆయన నడుస్తూ ఉంటే ఆయన కొరకైతే సముద్రాలైనా చీలుతాయి, ఆయనను చూస్తే నదులైనా నిలిచిపోతాయి, ఆయనను చూస్తే శత్రువు కూడా వెనకడుగు వేయాల్సిందే, ఆయన్ని చూస్తే ఎలాంటి పరిస్థితులైనా అలా నిలబడిపోతాయి. మన దేవుడైన యెహోవా మన ముందర నడిచే దేవుడు. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఆయన మన ముందు నడుస్తూ వచ్చాడు కాబట్టి మనం సక్సెస్ఫుల్గా ఈ చోటి వరకు, ఈ స్థలం వరకు, లేక ఈ నిమిషం వరకు మనం సక్సెస్ఫుల్గా రాగలిగాం. ఎందుకంటే మన దేవుడు మన ముందర నడుస్తూ మనల్ని నడిపించుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు మన ముందు నడిచి మనల్ని నడిపించుకుంటూ వచ్చిన దేవుడు ఇక మీదట కూడా ఆయన మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. రెండో మాట, మన దేవుడైన యెహోవా మన కన్నుల ఎదుట ఇంతకు ముందు మన కొరకు చేసినట్లుగా ఇప్పుడు కూడా ఇక మీదట మన పక్షాన యుద్ధం చేయబోతున్నారు. ఇంతవరకు మన యుద్ధాలు మనం చేశామా? మన పక్షాన ఆయన నిలబడి మన మీదకి వచ్చిన ఆర్థికమైన ఇబ్బంది, అనారోగ్యమనే ఇబ్బంది, అలాగే రకరకాలుగా శత్రువు మనతో మన మీద పోరాడినప్పుడు ఆ శత్రువు మీద మన ప్రభు అయిన యేసయ్య ఆయన యుద్ధం చేసి విజయం మనకు అనుగ్రహించారు. ఇంతవరకు ఎలాగైతే మన పక్షాన ఉండి ఆయన యుద్ధం చేస్తూ ఆయన మన పక్షాన పోరాడారో, ఇప్పుడు కూడా ఆయన రాబోతున్న దినాలలో అలాగే చేయబోతాను అంటున్నారు. ఇంకో మాట అంటున్నారు చూడండి, అదే 31వ వచనంలో, మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలో మనుష్యుడు తన కుమారుణ్ణి ఎత్తుకున్నట్లుగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చిన సంగతి గుర్తు చేసుకోండి అంటున్నాడు. నిజంగా ఈ భయంకరమైన దినాలలో మనం ఈ చోటు వరకు, అంటే ఈ దినం వరకు, ఈ సెకండ్ వరకు మనం వచ్చిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకుంటే, ఒక తండ్రి తన కుమారుణ్ణి ఏ విధంగా ఎత్తుకొని నడిపించుకుంటూ వస్తాడో మన దేవుడు మనల్ని అలా ఎత్తుకొని తీసుకురాబట్టే మనం ఇన్ని భయంకరమైన ఇబ్బందుల్లో కూడా మనం ఇంత ప్రశాంతంగా ప్రస్తుతం ఉండగలుగుతున్నాం. ఈ విధంగా మనం ఇలా ఉండగలిగామంటే ఆయన మనల్ని అలా ఎత్తుకొని రాబట్టే. ఇన్నాళ్ళు అలా ఎత్తుకొని మోస్తూ వచ్చిన దేవుడు, ఈ చోటు వరకు నడిపించుకుంటూ వచ్చిన దేవుడు, ఈ చోటు వరకు మన పక్షాన యుద్ధం చేసిన దేవుడు, ఈ చోటు వరకు మన ముందర నడుస్తూ మనల్ని నడిపించుకుంటూ వచ్చిన దేవుడు రానున్న దినాలలో కూడా ఆయన నమ్మదగిన వాడు. ఆయన్ని నమ్ముకున్న మన ముందర నడుస్తూ మన పక్షాన యుద్ధం చేస్తూ ఆయన మనల్ని ఎత్తుకుంటూ రానున్న దినాలలో కూడా ఆయన మంచి దేవుడు, కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడద్దు. రానున్న దినాలు మనకి ఏమైతో అని టెన్షన్ పడద్దు. మన దేవుడు ఇప్పటి వరకు ముందు నడుస్తూ ఇన్ని కార్యాలు చేస్తూ వచ్చిన దేవుడు, రానున్న దినాలలో కూడా మన ముందర నడుస్తూ ఆయన మనల్ని ఎత్తుకొని మోస్తూ మన పక్షాన యుద్ధం చేస్తూ అద్భుతాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ధైర్యంగా ఉండండి, ఆయన వైపు చూడండి, ఆయనకి ఇష్టమైన భక్తి చేయండి, ఆయనకి ఇష్టం లేని పనులు మానేసుకోండి. ఎందుకంటే ఆయన ఎత్తుకుంటూ ముయ్యాలంటే, ఆయన ముందు నడవాలంటే, ఆయన మన పక్షాన యుద్ధం చేయాలంటే ఆయనకి ఇష్టం లేని పనులు మనం చేస్తూ వస్తే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఆయన.
ఆయనకి నచ్చినట్లుగా జీవించడానికి తీర్మానం చేసుకుందాం. ఆయనకి ఇష్టం లేని పనులు మానేసేద్దాం. ఆయనకి ఇష్టమైన పనులు చేస్తూ ఆయన సంతోషపడదాం. ఖచ్చితంగా మనతో ఉంటారు, మన ముందు ఉంటారు. ఆయన ఎన్నో విజయాలు మనకు అనుగ్రహించబోతున్నారు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి వెనుకటిలో మంచి దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. దయచేసి ప్రభువా, నీ బిడల్ని ఎన్నాళ్ళు ఎత్తుకొని వచ్చిన ప్రకారం రానున్న దినాల్లో కూడా ఎత్తుకొని నడిపించండి. రానున్న దినాల్లో కూడా వారి ముందు నడవండి. రానున్న దినాలలో కూడా వారి పక్షాన యుద్ధం చేసి కృప చూపించమని. మా పక్షాన నేటి వరకు చేస్తున్న మహోపకారములు బట్టి కొట్ల కొలదిగా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ రానున్న దినాలలో సంవత్సరాల్లో మీరు చేయబోతున్న మహోపకారములు బట్టి ముందుగానే కొట్ల కొలదిగా మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిములాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.